టేస్టీ రెసిపీస్ తో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హలో. మీ పేరు? వైశాలి. వైశాలి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నల్లకుంట. హైదరాబాద్. అవునండి. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైటెక్ సిటీ మాధాపూర్ నుంచి వచ్చాను. హైటెక్ సిటీ మాధాపూర్. ఓకే. సో ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చారు. అవును. ముందుగానే పరిచయం ఉందా మీ ఇద్దరికి? లేదండి. లేదు. ఇక్కడికి వచ్చాక? ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యాం. ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయిపోయారు గ్యాంగ్? అవును. వండర్ఫుల్. ముందు ఎవరు వంట చేస్తారు? నేనే చేస్తాను. మీరే చేస్తారా? సో మరి విజయలక్ష్మి గారు ఏం చేయబోతున్నారు? సోయా పన్నీర్ కుర్మా. సోయా పన్నీర్ కుర్మా కాంబినేషన్ చాలా బాగుంది. సోయా పన్నీర్ కాంబినేషన్ కూడా అంతే బాగుంటుంది. అవునా అండి? అవును. షూరా? షూర్. చేద్దామా? స్టార్ట్ చేద్దాం. చేద్దాం. ఓకే. సోయా పన్నీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా పన్నీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా గింజలు 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 2 టీ స్పూన్లు, కారం తగినంత, బిర్యానీ ఆకు 1, బిర్యానీ పువ్వు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టొమాటో 1, పుదీనా కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆలివ్ నూనె 4 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా. విజయలక్ష్మి గారు స్టార్ట్ చేద్దాం. చేద్దామండి. ముందుగా ఆలివ్ ఆయిల్ వేసుకుని. ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా ప్రోటీన్స్ కదా ఇవన్నీ, కాబట్టి ఆలివ్ ఆయిల్ హెల్దీ కోసం ఆలివ్ ఆయిల్ వాడాము. ముందుగా పన్నీర్ వేసుకోవాలండి. ఓకే. పన్నీర్ కొంచెం బ్రౌన్ కలర్ పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి, వేంపుకోవాలి. వేంపుకోవాలి. ఇది వేంపుకొని చివర్లలో కర్రీలో వేసుకోవాలి. ఓ, చివర్లో కర్రీలో వేసుకుంటారు. అలాగే డైరెక్ట్ గా వేసేసినా బాగుంటుంది కదా? డైరెక్ట్ గా అంటే కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది పన్నీరు, అంటే కొందరికి పాలు పాలు స్మెల్ లాగా వచ్చేస్తుంది కదా. ఇష్టపడని వాళ్ళు తినేవాళ్ళు కూడా ఉంటారు. డైరెక్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది, బాగుంటుంది. ఇది అయిపోయిందండి. సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్ పచ్చి స్మెల్ కోసం. ఓకే. ఇవి తీసేసుకోవాలి. తీసేసుకోవాలి. చాలా మంది జనరల్ గా పన్నీర్ యూజ్ చేసేటప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని యూజ్ చేస్తారు, ఎందుకంటే అది కొంచెం అలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా క్రిస్పీగా ఉంటుంది, స్మెల్ స్మెల్ పోతుంది పచ్చి వాసన. తర్వాత ఇది బిర్యానీ ఆకు మేడం, స్మెల్ బాగుంటుంది దీంట్లో వేస్తుంటే బిర్యానీ ఆకు కదా బాగుంటుంది. ఇది బిర్యానీ పువ్వు. బిర్యానీ పువ్వు. పువ్వు. ఓకే. ఇది కూడా వేయాలి, లైట్ గా ఫ్రై చేయాలి. ఆనియన్స్. తర్వాత ఉల్లిపాయలు. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట మీరు? ఈ వంట అమ్మనండి, మా అమ్మ నేర్పించింది. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. కొన్ని పచ్చిమిరపకాయలు. ఇది కొంచెం వేగాలండి, కొంచెం బ్రౌన్ కలర్ వేస్తే బాగుంటుంది. తర్వాత పుదీనా. పుదీనా. పుదీనా ఆకులు. సో ఇంకా మీరు మసాలాకి వేరే ఏం వేయట్లేదా? గరం మసాలా తర్వాత పడుతుంది. గరం మసాలా. తర్వాత మనం సోయా బీన్స్ వేసుకోవాలండి. సో ఇవి మీరు ముందుకే నానబెట్టేసి బాయిల్ చేశాను, ఆవు బాయిల్ సోయా బీన్స్ అనేటివి. వెరీ నైస్. అంటే కొంచెం టైం పడుతుంది, ఇది ఉడకడానికి టైం పడుతుంది. ఒక ముందు రోజు నానబెట్టేసి కొంచెం ఆఫ్ బాయిల్ చేసుకుంటే త్వరగా అవుతుంది. సో సోయా యాక్చువల్లీ చాలా హై ప్రోటీన్ ఫుడ్ కదా. ఇవి కొంచెం ఫ్రై అయినాక దీంట్లో కూడా సోయా కూడా కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తుంది. అవును. దాన్ని ఆల్రెడీ మీరు ఉడకపెట్టాము అండ్ కొంచెం ఫ్రైలో కూడా కొంచెం క్రిస్పీనెస్ గా వస్తుంది అండ్ కొంచెం ఇది వస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీని తర్వాత టమాటాలు వేసుకోవాలి. టొమాటో. టొమాటో కొంచెం మధ్యలో వేసేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది అటు ఇటు. ఓకే. ఒక టమాటా ఎక్కువ వేసుకోవద్దు, పెరుగు వాడతాం కాబట్టి ఒకటే వేసుకోవాలి. మూత పెట్టి. మూత పెట్టాలా? ఓకే. సో ఇది ఎంతసేపు ఉండాలి? ఇది ఒక 2 మినిట్స్ ఉడుకుతుంది. టమాటా త్వరగా కుక్ అవుతుంది కదా.
సో ఏం చేస్తుంటారు విజయలక్ష్మి గారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మీ పిల్లలు ఎంత ఎంత ఏజ్ ఉంది మీ పిల్లలకి? ఇంటర్ పాప అండి, 10th బాబు. ఓ, ఇంకా మీకు బాక్సులు సర్దటం, హడావిళ్ళు, పండ్లు సరిపోతాయి. బాబు ఉన్నాడు కదా 10th, పాప హాస్టల్లో వేస్తాను. ఓకే, బాబు సరిపోతుంది, రోజంతా సరిపోతుంది. పెద్ద డ్యూటీ, హౌస్ వైఫ్ అంటేనే పెద్ద డ్యూటీ. సో అందుకే హోమ్ మేకర్ అంటారు కదా, అదే పెద్ద డ్యూటీ. అన్ని పనులు చూసుకుంటూ, అన్ని జాగ్రత్తగా సర్దుకుంటూ చేసుకోవాలి. అన్ని సర్దుకుంటూ చేసుకోవాలి, అదే పెద్ద పని అండి. అవును, అదే పెద్ద పని. ఓకే, మరి చూద్దాం. నెక్స్ట్ కొంచెం కారం వేసుకుందాము. దీంట్లో గరం మసాలా వేస్తున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ కొంచెం కారం సరిపోతుంది. అండ్ ఉప్పు వేసుకుందామండి. తర్వాత ఓకే, ఇది కలిపినాక ఇది పెరుగు, తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయండి. పెరుగు పెరుగు సరిపోకపోతే పెరుగు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా కుర్మా లాగా కొంచెం వాటర్. ఓకే, దీంట్లో కొంచెం ఇప్పుడు ఈ అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు పన్నీర్ యాడ్ చేస్తాం. పన్నీర్ ముక్కలు యాడ్ చేస్తారా? ఓకే, చేసేయండి. సో మీరు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు. ఇది కొంచెం లైట్గా ఫ్రై, లైట్గా కలుపుకోవాలి, లేకపోతే ఉప్పు కారం పడుతుంది, పట్టాలి కదా. కాబట్టి తర్వాత జీలకర్ర పౌడర్. జీలకర్ర పొడి. ఓకే, కొంచెం జీలకర్ర పొడి. తర్వాత గరం మసాలా కూడా వేసేస్తాం. కొంచెం దింపే ముందలా వేస్తే బాగుంటుంది. ఇది కొంచెం డ్రై అండి, వాటర్ అంటే బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇది బాగా డ్రై అయిపోయింది, కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, ఓకే. తర్వాత గరం మసాలా, గరం మసాలా వేసి తింటేస్తాం. ఓకే, సో మీరు గరం మసాలాలో ఏవో యాడ్ చేసినట్టున్నారు? గరం మసాలాలో అది హోల్ గరం మసాలా అండి. హోల్ గరం, దాల్చిన చెక్క, లవంగ, అవన్నీ కలిపి మిక్స్ చేసి యాలకులు. ఓకే, యాలకులు ఒక స్పూన్ సరిపోతుంది. ఓకే, కొత్తిమీర యాడ్ చేసేద్దాం. తర్వాత కొత్తిమీర యాడ్, కొత్తిమీర యాడ్ చేస్తారా? ఒక్కసారి పట్టుకోండి. చూసారు ఎంత బాగా వస్తుందో స్మెల్ కదా, చాలా బాగుంది, గుమగుమలాడుతుంది మంచిగా. రాజుగారు ఏమంటారో చూద్దాం. చాలా బాగుంటుందండి. అవునా? అందరికి ఇష్టం ఇది, కాన్ఫిడెన్స్. అవునా? మా ఇంట్లో అందరికి ఇష్టం ఇది. మీ పిల్లలు కూడా బాగా ఇష్టం? బాగా ఇష్టంగా తింటారు. అయితే మేము కూడా తినేస్తాం, మేము కూడా టేస్ట్ తినండి. ఓకే, బాగుంటది. ఓకే, వేడివేడిగా సోయా పన్నీర్ కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా పన్నీర్ కుర్మా తయారు చేసుకునే విధానం. ఒక ప్యాన్లో ఆలివ్ నూనె వేసి పన్నీర్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్లో బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన సోయా గింజలు వేసి వేగాక టమాటా ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తరువాత కారం, ఉప్పు, పెరుగు, వేయించిన పన్నీర్ ముక్కలు, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సోయా పన్నీర్ కుర్మా రెడీ.